ఇంటర్నేషనల్ స్థాయిలో కార్గోని ప్రారంభించే అవకాశం ఆ దృష్టి మాకు లభించింది. దీంతోనే పరిమితం అవుతే లాభం లేదు. కార్గోలో మన ప్రభుత్వం, మన ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి గారు మనకి రూరల్ బెల్ట్స్లో ఇన్కమ్స్ పెంచే విధంగా ఉండాలి, ఆ రూరల్ బెల్ట్స్లో ఆదాయాలు పెంచేవి ఒక పాత్ర కార్గోకి కూడా ఉందని విషయము మనం మర్చిపోరాదు. కార్గోలో గ్రోత్స్ చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. మూడున్నర సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నా కానీ బేస్ బహు తక్కువ. కార్గోది మరింత పెరిగితే ఈ ఉత్తరాంధ్ర రూరల్ బెల్ట్ అంతా, వెనక ఉంచబడిన ఉత్తరాంధ్ర రూరల్ బెల్ట్ అంతా ప్రోగ్రెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మనము ఏవియేషన్ని ఫుల్గా మనం వాడడానికి మనం అందరు కలిసికట్టుగా ప్రయత్నించాలి. మాకు సంతోషంగా ఉంది ఈ సమస్యని అర్థం చేసుకుని చిన్నగా కార్గో ఈనాడు ఇంటర్నేషనల్ లెవెల్లో స్టార్ట్ అవుతుంది. విశాఖపట్నంలో ఈరోజు ఈ ఇంటర్నేషనల్ ఎయిర్ కార్గో కాంప్లెక్స్ ప్రారంభం చేయడం, ఈ కాంప్లెక్స్కి సంబంధించిన మన మంత్రివర్యులు అశోక్ గజపతిరాజు గారు ఈ సౌకర్యాన్ని మన విశాఖ నగరానికి కల్పించినందుకు విశాఖ ప్రజలందరి తరఫున నేను మన మంత్రి గారికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా మనసులో ఉన్న కోరిక ఏంటంటే, అసలు విశాఖపట్నం ఏ విమానాశ్రయంలో ఒకేసారి 2-3 విమానాలు నిలబడి ఉండటం అనేది నా జీవితంలో నేను చూడగలనని అనుకునేవాడిని. అది చూసేసాం. ఇవాళ ఉదయాన్నే విశాఖపట్నం విమానాశ్రయానికి వస్తే ఉదయం 8-9 గంటల మధ్య దాదాపుగా 6 విమానాలు ఒకేసారి ఉండే విధంగా మనం చూడగలుగుతున్నాం. ఇవాళ 6 పార్కింగ్ బేలు ఎప్పుడైతే సిద్ధమవుతాయో ఇక్కడి నుంచి నడిపే విమానయాన సంస్థలన్నింటినీ కూడా కోరుతున్నాం, మీరు రాత్రిపూట విమానాలు ఇక్కడ పార్కింగ్ చేయండి. దానివలన విశాఖపట్నంలోకి ప్రజలు అర్ధరాత్రి ఆలస్యంగా విశాఖపట్నం నగరంలో రావడానికి అవకాశం వస్తుంది. అలాగే ఉదయాన్నే 5-6 గంటలకి ప్రయాణం బయటికి, విశాఖపట్నం నుంచి బయటికి వెళ్ళే అవకాశం వస్తుంది. కాబట్టి దేశంలో ఉన్న వివిధ నగరాలకు విశాఖపట్నం వాసులు పొద్దున్నే వెళ్ళి సాయంత్రానికి పని చూసుకొని మరలా విశాఖపట్నం వచ్చే అవకాశం నైట్ పార్కింగ్ సౌకర్యం వలన జరుగుతుందని నేను భావిస్తున్నాను. అది కూడా త్వరలో సాకారం అవుతుందని నేను భావిస్తున్నాను.